విశాఖలో దారుణం చోటు చేసుకుంది. శ్రావణి అనే వివాహితను ప్రియుడు హత్య చేసాడు. అత్యంత కిరాతకంగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి సీపెరల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఆ పార్క్ వెనకతల ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను హత్య చేసి గోపాల్ అనే వ్యక్తి గాజువాక పోలీసులకు లొంగిపోవడం జరిగింది. పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చిరికి తరలించారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే శ్రావణి హత్య జరిగిందో అదే ప్రాంతంలో ఎగ్జాక్ట్గా మనం ఉన్నాం. ఆ సీపెరల్ వెనకాతలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ వెనకాతలే ఈ ప్రాంతంలోనే ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. ఇదే ప్రాంతంలో అంటే 9 గంటల తర్వాత ఈ ప్రాంతానికి ఎవరూ కూడా రారు. ఉదయం పూట కూడా పెద్దగా పర్యాటకుల తాకిడి 1:30 ఉంటుంది తప్ప అంతకు మించి పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండదు. 9 గంటల తర్వాత అయితే మాత్రం పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ అజయ్ చూపిస్తున్నారు, విజువల్స్లో చూడొచ్చు. ఆ శ్రావణి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన తర్వాత ఆమె మృతదేహానికి ఫోటోలు తీయడం జరిగింది. ఏ పొజిషన్లో మృతదేహం వారికి లభ్యమైంది అనేది ఫోటోలు తీసి ఆ ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా చూస్తే కనుక శ్రావణి తల దగ్గర ఈ బ్లూ కలర్ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్తో పాటు రైట్ సైడ్లో ఈ కవర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఆ ధర్మాకోల్ షీట్ ఉంటుంది. అంటే సరిగ్గా ఇదే ప్రాంతంలో ఆ శ్రావణిని గొంతు నులిమి ప్రియుడు గోపాలకృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడం జరిగింది. ఆ మేరకు నిందితుడు కూడా పోలీసులకు లొంగిపోయి వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిందితుడు అక్కడ లొంగిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత దురదృష్టకరమైన ఘటనగా భావించాల్సి ఉంటుంది. శ్రావణికి 5 ఏళ్ల క్రితమే ప్రేమ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. శ్రావణి బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా గోవాలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా అక్కడే శ్రావణికి ప్రేమ అనే వ్యక్తితో, గుంటూరుకు చెందినటువంటి ప్రేమ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ ప్రేమ్కి శ్రావణికి గత కొంతకాలంగా గ్యాప్ రావడంతో శ్రావణి విశాఖలో ఉన్నటువంటి ఓ చెప్పుల షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇక్కడే రూమ్లో ఉండడం జరుగుతుంది. అయితే శ్రావణికి గోపాల్ అనే వ్యక్తికి చాలా కాలం నుంచి పరిచయం ఉందని చెప్పి బంధువులు చెప్తున్న పరిస్థితి. గతంలో ఒకసారి శ్రావణి, ప్రస్తుతం శ్రావణి కుటుంబ సభ్యులు అంతా కూడా కొత్త వలసలో ఉంటున్నారు. కొత్త వలసకు తీసుకెళ్ళి వారికి పరిచయం చేయడం కూడా జరిగింది. గోపాల్ అనే వ్యక్తి నా ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి గోపాల్, శ్రావణి ఇక్కడికి 8 గంటలకు వచ్చారు, ఏ సమయంలో ఇక్కడికి వచ్చారన్న దాని మీద పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే శ్రావణి భర్తకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో భర్త కూడా శ్రావణిని కాపురానికి రావాలని కూడా పిలుస్తున్న నేపథ్యంలో గోపాల్ ఆ కక్ష పెంచుకొని ఏమైనా శ్రావణిని హత్య చేశాడనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మహారాణిపేట పోలీసులు ఇప్పటికే గోపాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎంతకాలం నుంచి శ్రావణికి గోపాల్కి పరిచయం ఉందనే దాని మీద ఆరా తీస్తున్న పరిస్థితి. మరోవైపు విజువల్స్లో మనం చూస్తున్నాం, సాగర్ తీరం అత్యంత పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో శ్వేత కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది బీచ్ రోడ్డుకే వచ్చి, అలాగే ఇప్పుడు శ్రావణి కూడా మృతి చెందడం జరిగింది, హత్య గావించబడింది. అత్యంత రద్దీగా ఉండేటువంటి విశాఖ సాగర్ తీరంలో ఇలాంటి ఘటనలు కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 9 గంటల తర్వాత కనుక ఈ ప్రాంతానికి ఎవరైనా వస్తే అసలు ఎవరు కూడా బయటకు కనబడరు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ నేను నిలబడినట్లయితే కనుక రోడ్డుపైకి అసలు రోడ్డు మీద ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు అనేది వాళ్ళకు కనబడరు, వాళ్ళు వీళ్ళకు కనబడరు. ఖచ్చితంగా పోలీసులు గస్తీ పెంచాల్సి ఉంది. శ్రావణి ఘటనతోనైనా కానీ పోలీసులు సాగర్ తీరం అంతటా కూడా ఇలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా భద్రత పెంచాల్సి ఉంది. ఆ దిశగా పోలీస్ కమిషనర్ కూడా మొన్ననే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సాగర్ తీరం వెంబడి గస్తీ కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా శ్రావణి హత్య అనేది అత్యంత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. హత్య చేసిన తర్వాత గోపాల్ గాజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. అయితే శ్రావణి బంధువులతో మనం మాట్లాడడం జరిగింది, వారంతా కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, ఆ గోపాల్ అనే వ్యక్తిని మాకు అప్పగిస్తే కనుక మేమే హత్య చేస్తాం, ఎందుకంటే ఆడపిల్లని ఇలా హత్య చేయడం అమానుష్యమైన ఘటనగా భావించాల్సి ఉంటుందని చెప్పి వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే స్పాట్ నుంచి శ్రావణి మృతదేహాన్ని తీసుకెళ్ళడం జరిగింది. శ్రావణి, గోపాల్ ఇద్దరే వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మద్యం సీసాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అసలు రాత్రి ఏం జరిగింది, ఏ సమయంలో ఇక్కడికి వచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే
ముమ్మరంగా కొనసాగుతుందనే చెప్పుకోవాలి। ఇలాంటి ఘటనలు జరగడం అనేది అత్యంత దురదృష్టకరంగా భావించాల్సి ఉంటుంది। సాగర తీరంలో ఇది మరో ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది। ఖచ్చితంగా పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది। రాత్రి వేళలో ఎవరు ఈ ప్రాంతానికి ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలకంటే బయటికి రాలేని కనిపించలేని ప్రాంతాలకు ఎవరు వస్తున్నారనే కోణంలో పోలీసులు ఖచ్చితంగా గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది। వీడియో జర్నలిస్ట్ అజయ్ తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి।